అందరికీ నమస్కారం ఈరోజు బ్రెస్ట్ సైజ్ తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోపోతున్నాం కొంతమంది అమ్మాయిల్లో శరీరానికి కాస్త ఆక్వర్డ్గా రొమ్ము భాగం బాగా ఎక్కువగా పెరిగి బాగా హ్యాంగ్ అవుతూ చాలా ఇబ్బందికరంగా షేప్ అట్లా తయారై ఉంటాయి మరి అట్లాంటి వారు చూడటానికి అంత సైజులో బ్రెస్ట్ ఉన్నప్పుడు మరి చాలా ఫీల్ అవుతూ ఉంటారు కాస్త అవి తగ్గితే బాగుండు ఆకబడిగా ఉన్నాయి అని వాళ్ళకు వాళ్ళు ఫీల్ అవుతుంటారు కుటుంబ సభ్యులు ఫీల్ అవుతారు రేపు మ్యారేజ్ వచ్చినప్పుడు కూడా ఆటంకాలు అట్లాంటివి మరీ ఎక్కువ ఉంటే బాగోలేదని అట్లా అనిపిస్తాయి కొంతమంది ఏదైనా సర్జరీ చేయించి తీద్దామా అని కూడా ఆలోచన చేస్తుంటారు మరి న్యాచురల్గా ఈ బ్రెస్ట్ సైజుని తగ్గించాలి అంటే మీరేమీ ఖర్చు పడకుండా ఖర్చు పెట్టకుండా సింపుల్గా ఇంట్లోనే దీన్ని సాధించవచ్చు సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మీకు చేంజ్ తీసుకురావచ్చు ఒక ఐదు ఆరు నెలలు మీరు కష్టపడ్డారంటే చాలు చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అన్నమాట ఏమి లేదు రొమ్ము భాగంలో సిక్స్టీ పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది ముఖ్యంగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మజిల్ ఉంటుంది ఈ మజిల్ అనేది ఎక్కువ ఉండి కరెక్ట్గా బ్రెస్ట్ని హ్యాంగ్ అవ్వకుండా అట్లా పట్టు ఉంచుతాయి అన్నమాట మీరు అది పట్టుంచినా కానీ ఈ ఫ్యాటు సిక్స్టీ పర్సెంట్ కంటే ఇంకా చాలా మందులు ఎక్సెస్ ఫ్యాట్ ఒబిసిటీ వల్ల ఎక్కువ ఫ్యాట్ అయిపోయి ఆ భాగంలో కూడా మేము మోతాదు మించి కొవ్వెక్కు చేరిపోయి ఆ సైజు పెద్దగా అయిపోవటం అంత సైజ్ అయ్యేసరికి మజిల్ కూడా అంతకంటే హోల్డ్ చేయలేక హ్యాంగ్ అయిపోతాయి అనమాట పెద్ద సైజు అయ్యే కొద్దీ వయసు రాకుండానే వేలాడిపోయే స్థితి వస్తుంది పెద్ద సైజ్ అయ్యేసరికి అంచేత ఇలాంటి సందర్భాల్లో మీరు వెయిట్ తగ్గించడానికి కొవ్వుని కరిగించడానికి మనం చెప్పే డైట్ హ్యాబిట్స్ని మీరు స్టార్ట్ చేయండి ఆ భాగాల్లో కూడా కొవ్వు కరుగుతుంది మీరు ఒక ఇరవై కేజీలు మీరు తగ్గారనుకోండి బరువు అక్కడ కూడా మీకు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫ్యాట్ తగ్గిపోతుంది మీరు తగ్గే కొద్దీ అక్కడ ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది అనమాట ఇప్పుడు మన ఆశ్రమంలో కొంతమంది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా అమ్మాయిలు చాలామంది ఉండి నలభై కేజీలు నలభై ఐదు కేజీలు తగ్గి వాళ్ళల్లో కూడా ఇట్లాంటి సమస్య ఉండి వచ్చి కలుస్తుంటారు కదా వాళ్ళకి ఇక్కడ మేము స్పెషల్ ఎక్సర్సైజ్లు ఇట్లాంటివన్నీ చేయించినప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇది కూడా కొలతలు కొలిసి నెల నెల వాళ్ళకి డేటా తీస్తారండి మా దగ్గర బ్రెస్ట్ సైజ్ కూడా కొలుస్తుంటారు ఇక్కడ వాళ్ళల్లో ఇన్నించులు తగ్గిందండి చాలా మార్పు వచ్చిందండి అక్కడ ఫ్యాట్ కూడా తగ్గిందని ఆడపిల్లలు ఎక్కువ చెప్తూ ఉంటారు ఇట్లాంటి వాటిలో కారణం ఏంటంటే ఇక్కడ డైట్ అండ్ ఎక్సర్సైజ్ రెండు చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తాయి అనమాట ఆ హ్యాంగ్ అయ్యేదాన్ని కూడా తగ్గించి కాస్త టైట్గా అవుతున్నాయండి అని కూడా వాళ్ళు మార్పు గమనిస్తూ ఉంటాం ఇక్కడ మనం అంచేత బరువు బాగా తగ్గించటానికి బెస్ట్ సొల్యూషన్ అక్కడ ఫ్యాట్ బాగా తగ్గడానికి ఏమిటంటే మీరు రోజుకి మూడు సార్లు తినేది నాలుగు సార్లు తినే అలవాటు మానేసి రెండు సార్లకి రండి మీ డైట్ ఎట్లా ఉంటే అక్కడ ఫ్యాట్ బాగా తగ్గుతుందంటే ఉదయం పూట పది గంటల వరకు ఏమీ తీసుకోకుండా లేచిన దగ్గర నుంచి ఇక వ్యాయామాలు నీళ్లు తాగేసి లీటర్ పావు లీటర్నారా మోషన్ అయిన తర్వాత ఈ భాగానికి సంబంధించిన వ్యాయామాలు ఎక్కువ చేయండి చేతులు కదిపేవి చెస్ట్లో కదలికలు వచ్చాయి ఎందుకంటే అక్కడ కొవ్వు ఎక్కువ కరుగుతుంది మామూలుగా మీకు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఈ భాగాలకు సంబంధించిన వ్యాయామాలు స్వయంగా నేర్చుకుంటే మంచిది రకరకాలుగా చేతులు ఇవన్నీ మూమెంట్స్ బాగా వచ్చేవి అలా చేసినప్పుడు ఈ సూర్య నమస్కారాలు కూడా బాగా చేయండి వెయిట్ బాగా తగ్గుతారు ఎక్సర్సైజ్లు చేయండి పర్టికులర్గా ఈ భాగానికి సంబంధించినవి చేతులు కదిపేవి మనకి ఒక ఏడెనిమిది వ్యాయామాలు ఉంటాయి చేతులని ఇట్లా అంటాం చేతులు ఇట్లా ఇట్లా అంటాం చేతులు గుండ్రంగా తిప్పటం చేతులను పైకి ఇట్లా ఇట్లా అంటాం ఇక్కడి నుంచి గుండ్రంగా పైకి ఇట్లా ఏడెనిమిది రకాల వ్యాయామాలు పర్టికులర్గా బ్రెస్ట్ భాగానికి ఉపయోగపడే ఉంటాయి అలాంటి వ్యాయామాలన్నీ మీరు చేయగలిగితే మంచిది ఇక తొమ్మిది తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిదింటికి మళ్ళీ రెండోసారి లీటర్న్నర నీళ్ళు తాగేసి రెండోసారి మోషన్ అయ్యే ట్రై చేయండి ఇక ఆహారం ఎట్లా ఉండాలంటే ఉదయం పూట పది గంటలకు వెజిటబుల్ జ్యూస్ ఒక గ్లాస్ తాగేసేయండి మనకి క్యారెట్ టమోటా పొట్లా సొర బీరెట్ వేసుకుంటాం కదా ఏడు రకాల వెజిటబుల్స్తో చక్కగా మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ ఒక గ్లాస్ తాగండి మంచిగా విటమిన్స్ మినరల్స్ అన్నీ వెళ్ళిపోతాయి మీకు బ్లడ్ తగ్గకుండా హార్మోన్స్కి మంచిగా పోషకాలన్నీ అందాలి కాబట్టి ఈ జ్యూస్ ద్వారా వెళ్ళిపోతాయి ఇక ఈ జ్యూస్ తాగిన ఒక వన్ అవర్ తర్వాత లెవెన్ టు ట్వెల్వ్ మీకు లంచ్ మొలకెత్తిన విత్తనాలు పెట్టుకోండి మూడు రకాల మొలకలు కాస్త కర్బూజ బొప్పాయి జామ ఇట్లాంటి ఫ్రూట్ ఏదైనా పెట్టుకుని తినేసేసేయండి అంటే ఏదన్నా ఫ్రూట్స్ మీ ఇష్టం కలుపుకు సరిపడి ఇట్లాంటివి తీసుకోండి మొలకల్లో కావాలంటే అన్ని దానిమ్మ గింజలైనా కలుపుకోవచ్చు లేకపోతే ఒట్టి మొలకలు ఫ్రూట్స్ నంచుకునే తినండి ఐదారు ఖర్జూరాలు పెట్టుకునే తినండి మార్నింగ్ మొలకెత్తిన విత్తనాలు ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ అనమాట వీటి ద్వారా మంచి ప్రోటీన్ అందుతుంది బాడీకి కావాల్సిన ఎనర్జీ వస్తుంది అసలు మీకు వీక్నెస్ రాదు అంటే ఇది బాడీకి ఎక్కువ ఫ్యాట్ కరిగించడానికి రా ఫుడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అంటే మార్నింగ్ లంచ్లో ఇట్లా తీసేసుకోండి లెవెన్ టు ట్వెల్వ్ డైరెక్ట్ ఇదే మీకు ఇక మధ్యాహ్నం ఏమీ తినొద్దు ఇక సాయంకాలం నాలుగు నాలుగున్నర వరకు ఇక నీళ్లు త్రాగుతూ ఉండటం అప్పుడు ఒక గ్లాస్ అప్పుడో గ్లాస్ అట్లా భోజనం అంటే ఆహారం తిన్న రెండు గంటల తర్వాత నుంచి నీళ్ళు ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ వరకు తాగండి ఫోర్ థర్టీకి ఎప్పుడైనా ఒక గ్లాస్ జ్యూస్ తాగేసేయండి సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ కానీ బత్తాయి కామల్లా పైనాపిల్ ఇట్లాంటి జ్యూస్ ఏదైనా ఒక గ్లాస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ తీసుకోండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ డిన్నర్ ఇక స్వీట్ కార్న్ గింజలు ఎప్పుడన్నా అవకాశాలు సహజంగా సంవత్సరం పొడగిన దొరుకుతున్నాయి కాబట్టి ఒక్క కండి స్వీట్ కార్న్ గింజలు లేకపోతే కాఫ్ మీ ఇష్టం ఎన్ని తినగలితే అన్ని ఫ్రెష్గా తినండి వండకుండా ఇలాంటివి తీసుకోవటం మీరు ఒక పది బాదం పప్పులు పది పప్పులు వాల్నట్స్ ఒక పది పదిహేను మామూలుగా జీడిపప్పులు పిస్తాలు వాల్నట్స్ ఇట్లాంటివి ఇవి కనుక డబ్బులకి ఇబ్బంది అనుకుంటే ఇట్లాంటివి కొనుక్కోవటానికి సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఇవి చవక ఉంటాయి మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఉంటాయి అనమాట వాటర్ మిలాన్ సీడ్స్ ఈ మూడైనా సరే డబ్బులు తక్కువ అంటే ఈ మూడు ఇంకా టేస్ట్ బాగుండాలి డబ్బులు ఎక్కువ అంటే పర్ డబ్బులు ఎక్కువైనా పర్లేదంటే బాదం పిస్తా జీడిపప్పులు వాల్నట్స్ ఈ నాలుగు ఏమైనా సరే ఒక పది పదిహేను ఇరవై చొప్పున చిన్న చిన్నగా ఉన్న పప్పులైతే ముప్పై నలభై అయినా అన్నీ తీసుకోవచ్చు ఇబ్బంది కాదు పెద్ద పప్పులైతే పాతికి ఇరవై అయినా అన్నీ కొద్దిగా నట్స్ పెట్టుకోండి ఈ నట్స్ తింటే అసలు మీకు వీక్నెస్ రాదు ఫ్యాట్ కరెక్ట్ కూడా ఇది మంచి ఆహారమే ఇలాంటివి తినేసి ఏదైనా ఫ్రూట్ తినండి డిన్నర్లో ఏవైనా రెండు మూడు రకాల ఫ్రూట్స్ కడుపు సరిపడా తినండి ఇట్లా రా ఫుడ్ తినండి రెండు పూట్ల కొవ్వు బాగా కరుగుతుంది అనమాట మీరు బరువు ఎంత స్పీడ్గా తగ్గుతారు హెల్దీగా వెయిట్ తగ్గుతారు మీకు హార్మోన్స్ అన్నీ తయారవుతూ వెయిట్ లాస్ హెల్దీగా తగ్గటానికి హెల్దీగా జరగటానికి చాలా మంచి సొల్యూషన్ అనమాట ఒకవేళ నా వల్ల ఇట్లా రెండు పూట్ల రా ఫుడ్ తినే ఇంట్రెస్ట్ నాకు లేదని నాకు కంట్రోల్ చేసుకోలేని కొంచెం ఉడికింది ఏదైనా తినాలండి అని అంటే అలాంటప్పుడు వాళ్ళకేం పద్ధతి అంటే ఉదయం పూట జ్యూస్ మామూలే పది గంటలకు త్రాగేసేయండి పదకొండు టు పదకొండున్నర ఎప్పుడన్నా రెండు పుల్కాలు అంత కర్రీసు ఉప్పుగా కూరలు కొంచెం ఉప్పు తాలిం పెట్టుకుని ఎక్కువ కర్రీస్ పెట్టుకుని అర కేజీ కర్రీస్తో పులక కర్రీస్ తినేసేసేయండి ఒక పెరుగు వాడుకోండి ఇది ఇక సాయంకాలం నాలుగున్నరకు జ్యూస్ మామూలు ఐదున్నర టు ఆరున్నర మొలకెత్తిన విత్తనాలు ఉదయం తినలేదు కాబట్టి సాయంకాలం మొలకలో పళ్ళు తినండి ఈవినింగ్ డిన్నర్లో ఈ నట్స్ అనేవి అక్కర్లేక వాళ్ళకి మొలకలో పళ్ళు సరిపోతాయి అనమాట ఇట్లా రెండు పోట్ల న్యాచురల్ ఫుడ్ ది బెస్ట్ లేనప్పుడు ఎట్లాగైనా సరే ట్రై చేయండి రోజు మీరు త్రీ టు ఫోర్ అవర్స్ వ్యాయామాలు చేయాలని గుర్తుపెట్టుకోండి ఈ డైట్ తింటూ అంటే మీరు ఒక సిక్స్ మంత్స్ కష్టపడ్డారనుకోండి ఫ్యాటు తగ్గుతుంది బాగా కొవ్వు కరికి బరువు బాగా తగ్గుతారు అక్కడ కూడా మీకు చాలా ఇంచులు బ్రెస్ట్ తగ్గి శాక్ అయి ఉంటాయి కదా బాగా వేలాడినట్టు అది కూడా టైట్ అవుతాయి మళ్ళీ పైకి షింక్ అయ్యి కూడా కొద్దిగా ముడుచుకొని గట్టిగా అవటం కూడా జరుగుతుంది అందుకని అక్కడ ఫ్యాట్ కూడా బాడీలో ఫ్యాట్ తగ్గినట్టు అక్కడ ఫ్యాట్ కూడా తగ్గుతుంది అనమాట చాలామంది చూడండి మేము ఫాస్టింగ్లో గమనిస్తుంటాం ముప్పై రోజులు నలభై రోజులు ఫాస్టింగ్లు చేస్తుంటారు మా దగ్గర ముప్పై నాలుగు రోజులు ఉపవాసాలు చేసినందుకు అక్కడ సైజ్ తగ్గిపోతుంటుంది మళ్ళీ ఆటోమేటిక్గా డైట్ పెట్టేసరికి మళ్ళీ వస్తుంది కొంతమందికి ఎక్సెస్ ఫ్యాట్ అక్కడ ఉన్నప్పుడు కూడా బాడీలో ఇతర ఫ్యాట్ తగ్గినట్టు అక్కడ కూడా తగ్గటం చాలామంది స్త్రీలలో గమనించి వాళ్ళు చెప్తూ ఉంటారు ఏమండి మళ్ళీ ఇట్లా తగ్గుతున్నాయి మళ్ళీ వస్తాయంటే మళ్ళీ మనం ఎక్సర్సైస్ కావాలనుకుంటే మళ్ళీ డైట్ అట్లాంటి ఫ్యాట్ ఫుడ్ తీసుకుంటే మళ్ళీ ఫామ్ అవుతాయి అనమాట అట్లా ఇబ్బంది ఉండదు అంచేత ఈ కొవ్వు కరిగించటానికి మనకు ఆ భాగంలో కూడా మెయిన్ పర్టికులర్ ఇట్లాంటి వ్యాయామాలు అనేది మీకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ వ్యాయామాలు ఎక్ససైజులు ఆ భాగాలకు సంబంధించినవి సూర్య నమస్కారాలు ఇట్లాంటివి బాగా చేస్తుండండి ఈ డైట్ ద్వారా సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు హెల్దీగా వెయిట్ లాస్ అవుతూ హెల్దీగా ఆ భాగంలో ఫ్యాట్ తగ్గించి ఆకబడిగా ఉండే షేప్ నుంచి మంచి షేప్కి మీరు తెచ్చుకోవడానికి ఎక్కువ మందికి అవకాశాలు ఉంటాయి అలాంటి చోట సర్జరీలకు వెళ్ళటం కంటే ఇది న్యాచురల్గా ఎక్కువ భాగం ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం